వారంలో వివిధ రాష్ట్రాల వారి రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ వారం అంటే ఏప్రిల్ 24వ తేదీ ఆదివారంతో ప్రారంభమై ఏప్రిల్ 30వ తేదీ శనివారంతో ముగుస్తున్నటువంటి ఈ వారంలో ఏప్రిల్ 30వ తేదీ రోజు శనివారం రోజున శని అమావాస్య రోజున ఈ 2022వ సంవత్సరంలోనే మొదటి గ్రహణాన్ని మన భూమండలం ఎదుర్కోబోతుంది. అయితే ఇది ఏప్రిల్ 30వ తేదీ రోజు రాత్రి అంటే శనివారం రోజు అర్ధరాత్రి 12:15 ప్రారంభమై మే 1వ తేదీ ఆదివారం రోజున తెల్లవారు 4:07 వరకు ఉంటుంది, 7 నిమిషాల వరకు ఉంటుంది. అయితే ఈ సూర్యగ్రహణం అనేది మేషరాశిలో రాబోతుండగా ఇది పూర్తిగా పాక్షిక గ్రహణం కాగా మన భారతదేశంలో ఈ గ్రహణం అనేది ఎక్కడా కూడా కనిపించదు. ఈ గ్రహణానికి సంబంధించి గ్రహణ ప్రభావం అనేది మన భారతదేశంలో ఎక్కడా కూడా వర్తించదు. ఏప్రిల్ 30వ తేదీ శనివారం రోజున రాబోతున్నటువంటి ఈ గ్రహణం దక్షిణ పశ్చిమ అమెరికా, పసిఫిక్ మహాసముద్రం, ఇంకా అట్లాంటిక్, అంటార్కిటిక్ సముద్రాలలో మాత్రమే సంభవిస్తుంది తప్ప మన భారతదేశంలో ఈ గ్రహణ ప్రభావం అనేది ఎక్కడా కూడా ఉండదు. కాబట్టి దీనికి సంబంధించి పూర్తిగా ఎలాంటి నియమ నిబంధనలను పాటించిన అవసరం లేదు. అయితే ఈ వారం వివిధ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అందులో ముందుగా మేషరాశి. ఇంకా ఈ నెలలో మొత్తం 9 గ్రహాలు వాటి రాశి చక్రాలలో మారనున్నాయి. ముఖ్యంగా 9 గ్రహాలు వాటి రాశి చక్రాలను మార్చుకోబోతున్నాయి. ఈ ఏప్రిల్ నెలలో గ్రహస్థితిలో చాలా మార్పులు వస్తున్నాయి. అందుకే ఈ ప్రభావం అనేది ప్రతి రాశి వారి పైన ఉంటుంది. ముఖ్యంగా ఈ వారంలో గ్రహణం కూడా రాబోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే నియమ నిబంధనలను ప్రతి ఒక్కరూ కూడా పాటించాలి. ఈ వారంలో మేషరాశి వారికి సాధారణమైనటువంటి ఫలితాలే దక్కుతాయి. ముఖ్యంగా మేషరాశి వారికి ఈ వారం అనుకున్నది అనుకున్నట్టుగా ఏది కూడా పూర్తి కాకపోవచ్చు. ముఖ్యంగా ఆరోగ్యపరంగా కూడా కొత్త సమస్యలను ఎదుర్కొంటారు. ఇంకా ఈ వారంలో ఉద్యోగం విషయంలో కొంచెం ఓపికగా ఉండాలి, మీ కోపాన్ని నియంత్రించుకోవాలి, పనిభారం ఎక్కువగా ఉంటుంది, అలాగే కొత్త సమస్యలు వచ్చి మీద పడతాయి. అందుకే ఉద్యోగపరంగా మీరు అస్సలు ఏ విషయంలో కూడా తొందరపాటుగా ఉండకండి. ఇంకా ఆశించిన ఫలితాలు పొందాలి అన్నా, ఉద్యోగపరంగా నిలదొక్కుకోవాలి అన్నా ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. ఇంకా మేషరాశి వారికి వారి ఇంట్లో దగ్గర వారితో కూడా విభేదాలు ఏర్పడతాయి. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ఏదో ఒక విషయంలో తప్పుగా అర్థం చేసుకుంటూనే ఉంటారు. అందుకే మేషరాశి వారికి ఈ వారంలో కుటుంబ సభ్యులతో కూడా అంతగా సఖ్యత ఉండదు. అలాగే ఈ వారంలో దూర ప్రయాణాలు కూడా చేయవలసి వస్తుంది. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి వీలైనంత వరకు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆదాయంలో ఎదుగుదల ఉండకపోగా ఖర్చులు మాత్రం ఎక్కువగా ఉంటాయి. అలాగే ఆస్తి భూ సంబంధిత వ్యవహారాల విషయంలో మాత్రం తొందరపాటు నిర్ణయాలు మంచివి కాదు. ఇంకా వ్యాపార రంగానికి చెందిన మేషరాశి వారికి ఈ వారంలో పెట్టేటువంటి పెట్టుబడులు అంత మంచి లాభాలను ఇవ్వవు. అందుకే ఏదైనా సరే పెట్టుబడులు పెట్టే ముందు, పెద్ద మొత్తంలో వ్యాపారపరంగా ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించండి. వ్యాపారపరంగా ఈ వారంలో మేషరాశి వారు ముఖ్యమైనటువంటి పనులను వీటినైనా సరే వీలైనంత వాయిదా వేసుకోవడమే మంచిది. ఇంకా మేషరాశి విద్యార్థులు కూడా చాలా నిదానంగా ఉండాలి. ముఖ్యంగా చదువుపై మరింత శ్రద్ధ పెట్టాలి, ఎక్కువగా కష్టపడాలి, ఎక్కడా కూడా కోపాన్ని తెచ్చుకోకుండా ఓపికగా ఉండాలి. అలాగే మీలో మీరు మీకు మీరుగా కష్టపడగలను అనే పూర్తి నమ్మకంతో ఉండండి. మేషరాశి వారికి ఈ వారం వారి మీద వారికి ఉన్నటువంటి నమ్మకమే వారికి అండగా ఉంటుంది. ఇంకా మేషరాశి వారు ఈ వారం రావి చెట్టు దగ్గర దీపారాధన చేయండి. ఒక కొబ్బరి చిప్పలో కొబ్బరి నూనెను పోసి 7 బొత్తులతో దీపారాధన చేయండి. రావి చెట్టును ముట్టుకోకుండా రావి చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలను చేయండి. వృషభ రాశి వారికి ఈ వారం ఆర్థికంగా కానీ ఇంకా ఉద్యోగపరంగా కానీ చాలా వరకు మిశ్రమ ఫలితాలను పొందుతారు. వృషభ రాశి వారికి ఈ వారం ఆరోగ్యపరంగా కూడా సమస్యలు ఎదురవుతాయి. అలాగే వృషభ రాశి వారు ఈ వారంలో చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికి ఎక్కువగా కష్టపడాలి, అనుకున్నది సాధించాలి అంటే ఎక్కువగా శ్రమ పడవలసి ఉంటుంది. ఇంకా వృషభరాశి వారికి ఈ వారంలో ఆదాయం సంపాదన అనుకూలంగా ఉంటుంది, కానీ ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా అవాంఛిత ఖర్చులు, అనవసరమైన ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి. అలాగే వాహనం లేదా మరేదైనా స్థిర ఆస్తిని కొనాలి అనేటువంటి ఆలోచనలో ఉంటే మాత్రం ఈ వారంలో అందుకు సంబంధించి పనులు ప్రయత్నాలు చేయడం చాలా మంచిది. ఇంకా వృషభరాశి వారు ఈ వారం వారి కుటుంబ సభ్యులతో చాలా వరకు సంతోషంగా ఉంటారు. అలాగే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్న వ్యక్తులు కూడా మీతో సరిగ్గా అనుకూలంగా అర్థం చేసుకుని మాట్లాడుతారు. అలాగే వృషభరాశి వారు సున్నితమైనటువంటి వ్యవహారాల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
ఉద్యోగపరంగా ఈ వారంలో మీరు అనుకున్నది పూర్తి చెయ్యాలి అంటే ఎక్కువగా కష్టపడాలి. పనిభారం ఎక్కువగానే ఉంటుంది. అలాగే నిర్ణయాలను అప్పటికప్పుడు అన్నట్టు మార్చుకోకండి. నిర్ణయాలలో చంచలత్వం అనేది అస్సలు మంచిది కాదు. ఉద్యోగపరంగా మిమ్మల్ని అర్థం చేసుకునే వారికన్నా కూడా అపార్థం చేసుకునేవారు ప్రతికూలంగా ఆలోచించేవారే ఎక్కువగా ఉంటారు. అయితే ప్రతి ఒక్కరి పట్ల కూడా చాలా వరకు మర్యాదగా ఉండండి. వ్యాపార రంగానికి చెందిన వృషభ రాశి వారికి ఈ వారంలో వ్యాపార పరంగా కొన్ని ఆర్థిక నష్టాలు కానీ లేదా భారీ ఖర్చులు కానీ ఉండవచ్చు. వ్యాపారానికి సంబంధించి మీ చేతిలో ఉన్న మొత్తం డబ్బును పెట్టుబడికి పెట్టకుండా కొంత జాగ్రత్త చేసుకోండి. మీ చేతిలో ఉన్న డబ్బు మొత్తాన్ని పెట్టుబడి పెడితే మాత్రం ఖచ్చితంగా సమస్యల్లో పడతారు. ఇంకా వృషభ రాశి విద్యార్థులు ఈ వారం చాలా వరకు అన్ని విషయాలలో ఎక్కువగా కష్టపడాలి. పరీక్షల్లో విజయం ఖచ్చితంగా సాధిస్తారు. అలాగే వృషభ రాశి విద్యార్థులు ఇంతకుముందు కన్నా కూడా ప్రతి విషయంలో మెరుగైన ఫలితాలను పొందుతారు. ప్రతి విషయం పట్ల చాలా ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తారు. ఇంకా వృషభ రాశి వారు ఈ వారంలో వచ్చే మంగళవారం రోజున హనుమాన్ చాలీసా పఠించండి. మిథున రాశి వారికి ఈ వారం చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా మిథున రాశి వారు వారి శత్రువులపై వారి పోటీదారులపై విజయాన్ని సాధిస్తారు. అలాగే పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా త్వరగా పూర్తి చేయగలుగుతారు. మిథున రాశి వారికి ఈ వారంలో చేసే ప్రతి ప్రయత్నం ప్రతి పని కూడా అడ్డు అదుపు లేకుండా అన్నింటిలో కూడా విజయం సాధిస్తారు. అన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవ్వకుండా వేధిస్తున్నటువంటి ఇబ్బందులు సమస్యల నుంచి ఈ వారం విముక్తి పొందుతారు. దానికి కూడా పరిష్కారాన్ని పొందుతారు. ఉద్యోగపరంగా కూడా ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడి అనుకూలమైనటువంటి మార్పును చూస్తారు. ఉద్యోగపరంగా మీకు మంచి పేరు ప్రఖ్యాతలు కూడా దక్కుతాయి. అలాగే ఈ వారంలో మిథున రాశి వారు వారి ఆరోగ్యపరంగా కూడా ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడగలుగుతారు. మీకు ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతూ వస్తున్నటువంటి ఆర్థిక సమస్య నుంచి బయటపడగలుగుతారు. మానసికంగా ప్రశాంతంగా ఉండండి. అలాగే ఈ వారంలో మిథున రాశి వారు వారి కుటుంబానికి సంబంధించి ముఖ్యంగా వారి దగ్గర వారికి సంబంధించి ఒక విషయం గురించి ఎక్కువగా మాట్లాడుతారు. అలాగే మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం చేయాలి అనే ఆలోచనలో ఉంటే అందుకు సంబంధించి పనులు ప్రయత్నాలు చేయడం మంచిది. ఈ వారంలో మిథున రాశి వారు మొదలుపెట్టే ప్రతి పని కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి అవుతుంది. అంతే సౌకర్యంగా కూడా ఉంటుంది. వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపార పరంగా ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా మీరు పెట్టేటువంటి పెట్టుబడులు మంచి రాబడులను ఇస్తాయి. సంపాదనలో ఎదుగుదలను చూస్తారు. వ్యాపారానికి సంబంధించి మీరు ఇబ్బంది పడినటువంటి పరిస్థితుల నుంచి బయటపడగలుగుతారు. వ్యాపార పరంగా వృషభ రాశి వారికి ఈ వారం మిథున రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా కూడా మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైన వారం. వాహనం కొనాలి అనే ఆలోచనలో ఉన్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ వారంలో పెట్టే పెట్టుబడులు కూడా మంచి లాభాలను ఇస్తాయి. మిథున రాశి విద్యార్థులకు కూడా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఏకాగ్రతతో ప్రతిదీ కూడా సాధించగలుగుతారు. అయితే మీరు ఎక్కడ ఏ పనిని కూడా వాయిదా మాత్రం వేయకండి. ముఖ్యంగా మిథున రాశి విద్యార్థులు ఈ వారం బద్ధకంగా ఉండడం కానీ పనులను వాయిదా వేయడం కానీ అస్సలు మంచిది కాదు. ఇంకా ఈ వారంలో మిథున రాశి వారు ఎక్కువ వరకు ఇతరుల వ్యవహారాల జోలికి అస్సలు వెళ్ళకండి. అలాగే మీ విషయాలలో కూడా ఇతరుల జోక్యం అనేది ఉండకుండా జాగ్రత్త పడండి. అది మీకే మంచిది. అలాగే డబ్బు సంబంధిత వ్యవహారాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎవరికీ కూడా అప్పు ఇవ్వకండి. ఇంకా ఈ వారంలో మిథున రాశి వారు సుబ్రహ్మణ్య అష్టకంను పఠించడం చాలా మంచిది. కర్కాటక రాశి వారికి ఇంతకుముందు కన్నా కూడా ఈ వారంలో చేసే ప్రతి పని ప్రతి విషయం కూడా అనుకూలతను ఇస్తుంది. ముఖ్యంగా ఈ వారంలో కర్కాటక రాశి వారు వారి రోజువారి పనులు రోజువారి వ్యవహారాలలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తారు. వారి అలవాట్లలో కొన్ని మార్పులు మాత్రం వస్తాయి. అయితే అది మీకు వ్యక్తిగతంగా అలాగే కుటుంబ పరంగా కూడా చాలా మంచిది కూడా. ఈ వారంలో మీరు మీ పనుల విషయంలో మాత్రం కొంచెం శ్రద్ధ పెట్టాలి. ఇంతకుముందు లాగా సాధారణంగా సాదా సీదాగా చేస్తే అంటే మాత్రం ఈ వారం అస్సలు కుదరదు. ఇంకా కర్కాటక రాశి వారు ఈ వారంలో ప్రతి పని ప్రతి విషయంలో కూడా మంచి మార్పులను చేస్తారు. మంచి మార్పులను చేసుకుంటూ మంచి నిర్ణయాలతో పనులను పూర్తి చేస్తారు. అలాగే ఈ వారం మీకు కొన్ని అదనపు బాధ్యతలు కూడా పెరుగుతాయి. ఉద్యోగపరంగా చాలా సంతృప్తిగా ఉంటారు. అలాగే కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఈ వారంలో ఖచ్చితంగా ఉద్యోగాన్ని పొందుతారు. దాని కారణంగా కూడా మీ సంపాదన పెరుగుతుంది. అలాగే ఉద్యోగపరంగా ఈ వారం చాలా సంతృప్తిగా ఉంటారు. మీ కుటుంబ సభ్యులతో కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఈ వారం కర్కాటక రాశి వారికి గత వారంతో పోల్చుకుంటే కుటుంబ పరంగా ఎలాంటి ఇబ్బందులు సమస్యలు అనేవి ఉండదు. అలాగే
ఆరోగ్యం విషయంలో కూడా అనుకూలంగా ఉంటుంది. ఉన్నటువంటి ఆరోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. వ్యాపార రంగానికి చెందిన కర్కాటక రాశి వారు వ్యాపార పరంగా కొంత ఎదుగుదలను చూస్తారు. అలాగే కొత్త ఒప్పందాలను చేసుకుంటారు. ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించి ఈ వారం కుదుర్చుకునే కొత్త ఒప్పందాలు అలాగే సంప్రదింపులు అన్నీ కూడా అనుకూలిస్తాయి. అలాగే పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి కూడా ఈ వారం అనుకూలమైన వారం. అలాగే కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునేవారు కానీ లేదా భాగస్వామ్య వ్యాపారంలో మార్పులు చేర్పులు చేయాలి అనుకునే కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో ఈ వారంలో మీరు మంచి మార్పులను చేస్తారు. ఇంకా ఆర్థికంగా కూడా కర్కాటక రాశి వారికి ఈ వారం ఎలాంటి ఇబ్బంది ఉండదు. డబ్బు విషయంలో ఇంకా డబ్బు సంబంధిత ప్రయత్నాలు, అదనపు ఆదాయం, సంపాదన కోసం చేసే ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి. ఈ వారంలో కర్కాటక రాశి వారికి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. అవసరానికి తగినంత డబ్బు ఎప్పుడూ చేతిలో ఉంటుంది. అలాగే మీరు పెట్టే పెట్టుబడులు కూడా మంచి లాభాలను ఇస్తాయి. ఇంకా ఈ వారంలో విద్యార్థులు వారికి సంబంధించినటువంటి ప్రతి విషయంలో కూడా విజయం సాధిస్తారు. కర్కాటక రాశి విద్యార్థులు అనుకున్నది అనుకున్నట్టుగా అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. అయితే బుధగ్రహ ప్రభావం చేత కొంత చిన్న చిన్న గందరగోళ పరిస్థితులు మాత్రం ఏర్పడతాయి. అయితే వాటి వేటిని కూడా పెద్దగా పట్టించుకోకండి. మీ పనితో మీరు అన్నట్టుగా ఉండడం మంచిది. ఇంకా కర్కాటక రాశి వారు ఈ రోజున ఈ వారంలో వచ్చేటువంటి శుక్రవారం రోజున లక్ష్మీ అమ్మవారి ముందు వెండి ప్రమిదల్లో కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. సింహరాశి వారికి ఈ వారంలో కొన్ని విషయాలు కొంచెం కఠినంగా ఉంటాయి. ముఖ్యంగా మీరు దేన్ని కూడా అంత తొందరగా ఒప్పుకోలేనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటారు. ప్రతి విషయంలో మీ మాటే నెగ్గాలి అనుకునే సింహరాశి వారు ఈ వారంలో కొంత నిదానంగా ఎదుటివారి గురించి కూడా ఆలోచన చేయాలి. అలాగే సింహరాశి వారు కొన్ని విషయాలలో కొంచెం కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది. వ్యక్తిగత జీవితం అనుకూలంగా సాగకపోవచ్చు. ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. ఇంకా సింహరాశి వారికి ముఖ్యంగా ఈ వారంలో అజాగ్రత్తగా ఉంటే దాని ప్రభావం ఎక్కువ వరకు ఆరోగ్యంపై పడుతుంది. సరి అయిన విశ్రాంతి కూడా అవసరం. అలాగే కుటుంబ పరంగా కూడా ఈ వారం దగ్గర వారితో అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులలో ఒకరితో ఒకరు అపార్థాలు, తప్పుడు సమాచారం కారణంగా మీకు మీ కుటుంబ సభ్యులకు మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి. ప్రతి విషయంలో కూడా వాదనలే ఎక్కువగా ఉంటాయి. అనవసరమైనటువంటి విషయాల గురించి అనవసరమైనటువంటి వాదనలు జరిగి అనవసరమైనటువంటి సమస్యలు రావచ్చు. అందుకే సింహరాశి వారు ఈ వారంలో కుటుంబ సభ్యులతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు మౌనంగా ఉండడమే మంచిది. ఆర్థికంగా కూడా ఈ వారంలో ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి. గతంతో పోల్చుకుంటే ఈ వారం ఖర్చులు అనేవి ఎక్కువగా ఉండడమే కాకుండా అసలు మీరు నియంత్రించలేనంతగా ఉండబోతున్నాయి. ఉద్యోగపరంగా సాధారణంగా ఉంటుంది. అలాగే ఈ వారంలో సింహరాశి వారు వారి ఉద్యోగంలో పెద్దగా ఎక్కువగా మార్పులు ఉండకపోవచ్చు. అలాగే గత వారాలతో పోల్చుకుంటే ఈ వారంలో ఉద్యోగపరంగా కొంచెం బాధ్యతలు కూడా ఎక్కువే. వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపార పరంగా కొంత సాధారణంగా ఉంటుంది. గత వారాలతో పోల్చుకుంటే ఈ వారంలో వ్యాపారం అనేది అంత ఎక్కువగా సాగకపోవచ్చు. అలాగే ప్రధానంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి ఈ వారం అంత మంచి అనుకూలమైన వారం కాదు. అందుకే పెద్ద మొత్తంలో పెట్టుబడులను పెట్టే ప్రయత్నం అస్సలు చేయకండి. వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ వారంలో చేసేటువంటి ప్రయత్నాలలో కొన్ని అడ్డంకులు ఎదుర్కోవలసి రావచ్చు. మీరు ఏ పని మొదలు పెట్టినా ఏదో ఒక సమస్య అడ్డంకి ఎదురవుతూనే ఉంటుంది. ఇంకా సింహరాశి విద్యార్థులు ఈ వారం ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. ఖచ్చితంగా మీరు సాధించాలి అనుకుంటే ఖచ్చితంగా అంతకు మించి ఎక్కువగా కష్టపడాలి. అలాగే సింహరాశి విద్యార్థులు వీలైనంత వరకు అనవసరమైన విషయాల జోలికి అస్సలు వెళ్ళకండి. సింహరాశి వారు ఈ వారంలో ప్రతిరోజు కూడా తూర్పు దిశగా ప్రయాణాలు చేయడం మంచిది. అలాగే సింహరాశి వారు ఆదివారం రోజున సూర్య నమస్కారాలు చేసుకోవడం మంచిది. కన్యారాశి వారికి ఈ వారంలో చేసే పనులు, వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. గ్రహస్థితి రీత్యా కన్యారాశి వారికి ఈ వారం అన్ని విషయాలు అనుకూలంగా ఉంటుంది. అయితే ఉద్యోగపరంగా మాత్రం కొన్ని సమస్యలు ఉండవచ్చు. ఉద్యోగపరంగా రావాల్సిన డబ్బు చేతికి అందకపోవడం కానీ, అలాగే ఉద్యోగపరంగా అయ్యింది అనుకున్నటువంటి పనిని మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టవలసి రావడం కానీ, ఇలాంటి సమస్యలు మాత్రం ఉద్యోగపరంగా ఎదుర్కొంటారు. ఇంకా కన్యారాశి వారికి ఆర్థికంగా ఈ వారం కొంచెం మెరుగ్గా ఉంటుంది. మిగతా వారాలతో పోల్చుకుంటే ఈ వారం ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే కన్యారాశి వారికి ఈ వారంలో తగినంత విశ్రాంతి అవసరం. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.
అలాగే ఈ వారంలో కన్యారాశి వారు ఏ పని చేస్తూ ఉన్నా సరే వీలైనంత వరకు నిదానంగా ఓపికగా ఉండండి, లోతుగా ఆలోచించండి. అంత ముఖ్యం కానటువంటి పనుల గురించి మీ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి. అలాగే ఎవరి దగ్గరైనా సరే ఇక్కడ ఏ సందర్భంలోనైనా సరే చాలా లౌక్యంగా ఆలోచించాలి. ఇంతకు ముందంతా సాధారణంగా తక్కువగా ఏ పని మీద కూడా శ్రద్ధ పెట్టడం మంచిది కాదు. ముఖ్యంగా కన్యారాశి వారు వారి కష్టం వారికి దక్కాలి అంటే, వారు పూర్తిగా వారు పొందవలసిన డబ్బు ఫలితం పొందాలి అంటే ఖచ్చితంగా లౌక్యంగా ఉండాలి. ఎదుటి వారి దగ్గర మొహమాటంగా ఉండడం అనేది అస్సలు పనికిరాదు. ఈ వారం అది మీకు ఒక సమస్యకు కూడా కారణం కావచ్చు. ఈ వారం మీరు మౌనంగా మొహమాటంగా ఉంటే మాత్రం మీ సమస్య తగ్గకపోగా మరింతగా పెరగవచ్చు. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు, కానీ ఊహించని విధంగా ఎవరికైనా డబ్బు అప్పు ఇవ్వడం కానీ లేదా ఇతరుల కోసం డబ్బు ఖర్చు చేయడం కానీ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆర్థికంగా సమస్యల్లో పడతారు. వ్యాపార రంగానికి చెందిన కన్యారాశి వారికి వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. అయితే మీ కష్టానికి మించి లాభాలు పొందాలి అని ఆలోచన చేయకండి. అలాగే కన్యారాశి వ్యాపారస్తులకు ఈ వారం కుదుర్చుకునే ఒప్పందాలు మంచి ఫలితాలను ఇస్తాయి. కన్యారాశి విద్యార్థులకు ఈ వారం కొంత పని ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులపై ఈ వారం ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మంచి ఫలితాలను పొందాలి అన్నా అనుకున్నది సాధించాలి అన్నా కూడా ఎక్కువగా కష్టపడి పని చేయవలసి ఉంటుంది. ఇంకా కన్యారాశి వారు ఈ వారంలో వచ్చేటువంటి సోమవారం రోజున గౌరీ అమ్మవారి పూజ చేయండి. తులారాశి, ఈ వారంలో తులారాశి వారికి అంత అనుకూలత ఉండకపోవచ్చు. ఈ వారంలో మిశ్రమ ఫలితాలను పొందుతారు. అలాగే మీరు అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి కావు. అలాగే ఈ వారంలో మీరు అనుకున్నంత ఎదుగుదలను కూడా పొందలేకపోతారు. ఇంకా ఈ వారంలో తులారాశి వారు వారి పద్ధతులలో వారి ప్రణాళికలలో చాలా మార్పులు చేసుకోవలసి వస్తుంది. ఆర్థికంగా కూడా ఈ వారం కొంత ఇబ్బందుల్లో పడతారు. డబ్బు సంబంధిత విషయాలు, డబ్బు సంబంధిత వ్యవహారాలు మీరు అనుకున్నంత సజావుగా సాఫీగా సాగకపోవచ్చు. ఉద్యోగపరంగా ఈ వారం చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా ఉద్యోగపరంగా మీరు చేయని తప్పుకు సంజాయిషి ఇచ్చుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే ఉద్యోగపరంగా ఊహించని మార్పులను ఎక్కువగా చూస్తారు. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కూడా ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి. వీలైనంత విశ్రాంతి తీసుకోవడం మంచిది. అలాగే ఆరోగ్యం విషయంలో అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఆర్థిక వ్యవహారాల పరంగా తులారాశి వారు ఈ వారం మిశ్రమ ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా రోజు వారి అంత ఆదాయమే ఈరోజు కూడా ఉన్నప్పటికీ ఈ వారంలో కూడా ఉన్నప్పటికీ కొంత ఖర్చుల కారణంగా మీ చేతిలో డబ్బు ఉండకపోవచ్చు. అలాగే ఆర్థికంగా ఈ వారంలో మీరు మీ అవసరాలకు తగినంత డబ్బు చేతిలో ఉండక చాలా వరకు ఇబ్బందుల్లో పడతారు. ఊహించని ఖర్చులు ఉంటాయి. అలాగే మీ ఇంట్లో మీకన్నా పెద్దవారికి సంబంధించి కూడా కొన్ని ఖర్చులు తప్పనిసరిగా చేయవలసి వస్తుంది. వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపార పరంగా ఈ వారంలో అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించి మీరు ఇంతకుముందు కన్నా కూడా ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. అలాగే మీ వ్యాపారానికి సంబంధించిన విషయాలను ఎక్కడ ఎవరి దగ్గర కూడా చెప్పకండి, లేకుంటే దాని కారణంగా మీరు నష్టాల్లో పడవలసి రావచ్చు. తులారాశి విద్యార్థులు ఈ వారంలో ఆశించిన ఫలితం మరియు మెరుగైనటువంటి విద్యను పొందాలి అంటే మాత్రం ఎక్కువగా కష్టపడాలి. అలాగే చిన్న చిన్న అడ్డంకులు ఎదురైనప్పటికీ వాటిని పెద్దవిగా భావించి టెన్షన్ పడకండి. చిన్న చిన్న విషయాలే అని వాటి పరిష్కారం గురించి ఆలోచన చేయండి తప్ప ఆ సమస్య గురించి పెద్దగా టెన్షన్ పడకండి. ఇంకా తులారాశి వారు ఈ వారంలో ఎవరిని ఏ విషయంలో కూడా నిందించడం కానీ, ముఖ్యంగా మీకన్నా పెద్దవారిని తిట్టడం కానీ అస్సలు చేయకండి. అది అస్సలు మంచిది కాదు. వృశ్చిక రాశి వారు ఈ వారం అంతా కూడా చాలా బిజీగా ఉంటారు. ఒకే సమయంలో అన్ని పనులు అన్నట్టుగా ఉంటాయి. ఈ వారంలో వృశ్చిక రాశి వారికి చాలా వరకు వారికి సంబంధించిన పనులు వ్యవహారాలు చాలా త్వరగా పూర్తి చేయవలసిన పరిస్థితి ఉంటుంది. అలాగే వృశ్చిక రాశి వారికి గతంతో పోల్చుకుంటే ఈ వారంలో చేసే పనులు వ్యవహారాలు చాలా వరకు మంచి గుర్తింపును గౌరవాన్ని ఇస్తాయి. అలాగే ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరైతే నిందించారో వారందరి యొక్క ప్రశంసలను పొందగలుగుతారో. ఇంకా వృశ్చిక రాశి వారికి ఈ వారం ఊహించినటువంటి మంచి అవకాశం దక్కుతుంది. ఎప్పటి నుంచో రాదు అనుకున్నది ఈ వారంలో చేతికి అందుతుంది. ఇంకా వృశ్చిక రాశి వారికి ఈ వారంలో చేసే పనులు ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి. అలాగే ఈ వారం మీరు మీ కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా ఉండగలుగుతారు. ఆర్థికంగా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. డబ్బు విషయంలో ఇప్పటి వరకు మీరు పడ్డటువంటి కష్టం శ్రమ అన్నింటి నుంచి కూడా బయటపడగలుగుతారు. మీ చేతికి అవసరానికి తగినంత డబ్బు ఎప్పుడూ కూడా చేతిలో ఉంటుంది. అలాగే వృశ్చిక రాశి వారికి ఈ వారంలో గతంతో పోల్చుకుంటే అన్ని విషయాలలో కూడా అనుకూలత ఉంటుంది. కాబట్టి
మీరు ఎప్పటి నుంచో చేయాలి అనుకుని వాయిదా వేస్తూ వస్తున్నటువంటి పనులన్నింటినీ, వ్యవహారాలన్నింటినీ కూడా ఈ వారంలో పూర్తి చేయడం మంచిది. అలాగే దగ్గర బంధువులతో మీకున్నటువంటి అభిప్రాయ భేదాలన్నీ కూడా తొలగి చాలా సంతోషంగా ఉండగలుగుతారు. ఇంకా ఈ వారంలో వృశ్చిక రాసేవారు వారు గతంలో పోగొట్టుకున్న ప్రతిదీ కూడా సాధించగలుగుతారు. వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపార పరంగా ఈ వారం చాలా లాభదాయకంగా ఉంటుంది. వ్యాపార పరంగా మీరు పడ్డటువంటి కష్టానికి, శ్రమకు తగిన లాభాలను ఈ వారంలో పొందుతారు. వ్యాపారాన్ని విస్తరించాలి అనుకున్నా లేదా వ్యాపారంలో ఏమైనా కొత్తగా పనులు, వ్యవహారాలను, ప్రణాళికలను మొదలు పెట్టాలి అనుకున్నా కానీ ఈ వారం అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఇంకా ఈ వారంలో వృశ్చిక రాసే విద్యార్థులు వారికి సంబంధించినటువంటి ప్రతి విషయంలో ఇంతకుముందు కన్నా చాలా చురుగ్గా ఉండగలుగుతారు. అలాగే ప్రతి విషయంపై మరింత ఆసక్తిని పెంచుకుంటారు. ఇంతకుముందు కన్నా కూడా చదువుపై ఎక్కువగా శ్రద్ధ పెడతారు. అందుకే వృశ్చిక రాసే విద్యార్థులు ఈ వారంలో ఏదైనా అనుకున్నారు అంటే మాత్రం ఖచ్చితంగా సాధించగలుగుతారు. ఇంకా ఈ వారంలో వృశ్చిక రాసేవారు ఏ పనిని మొదలు పెడుతున్నా, ముఖ్యంగా కొత్తగా ఏ పనులను, ఏ ప్రయత్నాలను చేస్తూ ఉన్నా సరే ఖచ్చితంగా వినాయకుడిని స్మరించుకోండి. అలాగే ఈ వారంలో వచ్చేటువంటి బుధవారం రోజున వినాయకునికి గరిక పూజలను సమర్పించండి. ధనుస్సు రాశి వారు ఈ వారంలో మిశ్రమ ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా ధనుస్సు రాశి వారు ఈ వారం వారి వ్యక్తిగతంగా ఊహించినటువంటి పరిస్థితులను ఎదుర్కొంటారు. ముఖ్యంగా వారు నమ్మిన వ్యక్తులై వారిని ఏదో ఒక విషయంలో ఇబ్బంది పెట్టాలి అనే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తారు. అలాగే డబ్బు విషయంలో కూడా మోసం చేసే ప్రమాదం ఎక్కువ. అందుకే ధనుస్సు రాశి వారు దగ్గరి వారు లేదా దూరం అని ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. ఇంకా ఈ వారంలో మీరు ఒత్తిడి, పని ఒత్తిడి కారణంగా అలాగే మీకున్నటువంటి బాధ్యత కారణంగా సరైన నిర్ణయాలను త్వరగా తీసుకోలేకపోవచ్చు. అందుకే ఈ వారంలో ధనుసు రాసేవారు డబ్బు సంబంధిత విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి. వీలైనంత వరకు పెద్ద మొత్తంలో ఆర్థిక వ్యవహారాలు చేయకపోవడమే మంచిది కూడా. అలాగే ఈ వారంలో ధనుసు రాసేవారికి ఇప్పటి వరకు వారికి ఉన్నటువంటి బాధ్యతలకు తోడుగా అదనపు పనిభారం కూడా పెరుగుతుంది. అలాగే ఉద్యోగ పరంగా కూడా అనవసరమైనటువంటి అపార్థాలు ఏర్పడతాయి. ఉద్యోగ పరంగా ఇప్పటి వరకు మీకు మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తులే మిమ్మల్ని వ్యతిరేకించవచ్చు. అలాగే మీ కుటుంబం, ముఖ్యంగా మీ దగ్గర వారికి మీకు మధ్య తగాదాలు ఎక్కువగా ఏర్పడవచ్చు. మీ కుటుంబ పరంగా ఈ వారంలో కొంత అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి. ఇంకా ఈ వారంలో ధనుసు రాశి వారు వారి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార రంగానికి చెందిన ధనుసు రాశి వారికి కొంచెం సాధారణంగా ఉంటుంది. కష్టపడి పనిచేసినా కానీ అనుకున్న ఫలితం రాకపోవచ్చు. అయితే నిదానంగా ఉండండి. ఈ వారంలో మీరు మీ వ్యాపార పరంగా పడ్డటువంటి కష్టం, మొదలు పెట్టినటువంటి ప్రయత్నం ఏది కూడా వృధా పోదు. అలాగే ఈ వారంలో మీరు డబ్బు సంబంధిత వ్యవహారాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ చిన్న నిర్లక్ష్యం కూడా అస్సలు మంచిది కాదు. ఇంకా ధనుసు రాసే విద్యార్థులు ఈ వారం కొంచెం కఠినంగా ఉండాలి. అనుకున్నదే సాధించాలి అన్నా, ఆశించిన ఫలితాలు పొందాలి అన్నా కొంచెం కఠినంగా, ఎక్కువగా శ్రమపడి కష్టపడి చదవవలసి ఉంటుంది. ఎక్కడా కూడా ఏ విషయంలో కూడా నిరాశ పడకండి. అలాగే మీపై మీకున్నటువంటి నమ్మకాన్ని పోగొట్టుకోకండి. ఇంకా ఈ వారంలో ధనుసు రాశి వారు ఈ వారంలో వచ్చే శనివారం రోజున శనీశ్వరునికి తైలాభిషేకం చేయించండి. మకర రాశి వారు ఏ పనిని కూడా పూర్తి చేయకముందే పూర్తి అయ్యింది అనుకుని ఎక్కువగా వదిలేస్తారు. పూర్తి కానటువంటి పనులను కూడా పూర్తి చేశాను అనేటువంటి అపనమ్మకంలో ఉంటారు. ఇంకా మకర రాశి వారికి గతంతో పోల్చుకుంటే ఈ వారంలో చేసేటువంటి పనిపై అంత శ్రద్ధ నిలకడా అనేది ఉండదు. ఎప్పుడు ఏదో ఒక దాని గురించి ఆలోచన చేస్తారు, ఏదో ఒక విషయం గురించి ఎక్కువగా టెన్షన్ పడుతూనే ఉంటారు. ముఖ్యంగా ఈ వారంలో మీరు అనుకున్నదే సాధించాలి అంటే వీలైనంత ప్రశాంతంగా ఉండండి, నిదానంగా ఆలోచించండి, అలాగే తగినంత విశ్రాంతి తీసుకోండి. పని ఒత్తిడి కారణంగా మీరు విశ్రాంతి లేకుండా పడుతున్నటువంటి శ్రమ కారణంగా మీ ఆరోగ్యపరంగా కూడా సమస్యలు రావచ్చు. ఇంకా మకర రాశి వారికి ఉద్యోగపరంగా తగిన గుర్తింపు, గౌరవం దక్కుతుంది. వారి శ్రమకు తగినటువంటి ఫలితం దక్కుతుంది. అలాగే ఈ వారంలో మీ ఉద్యోగానికి సంబంధించి ఇప్పటి వరకు మీకున్నటువంటి సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఇంకా మకర రాశి వారు ఈ వారం దగ్గరి బంధువుల దగ్గర నుంచి ఆహ్వానాలను అందుకుంటారు. ఇంకా ఈ వారంలో మీరు చేసేటువంటి పనులు, ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్యపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది.
వ్యాపార రంగానికి చెందిన మకర రాశి వారికి ఈ వారం చాలా మంచి సమయం. ముఖ్యంగా మీ వ్యాపారాన్ని విస్తరించడానికి మంచి అవకాశాలను పొందుతారు. వ్యాపారపరంగా మకర రాశి వారు ఈ వారంలో ఊహించని మంచి లాభాలను పొందుతారు. అలాగే డబ్బు సంబంధిత విషయాలు, డబ్బు సంబంధిత వ్యవహారాలలో మకర రాశి వారు ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ వారంలో డబ్బుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అవసరానికి తగినంత డబ్బు చేతిలో అందుబాటులో ఉంటుంది. అలా అని అతి నమ్మకం అతి కూడా అస్సలు మంచిది కాదు. ఇంకా మకర రాశి విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మకర రాశి విద్యార్థులు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. ఏకాగ్రతతో ప్రతిదీ కూడా సాధించగలుగుతారు. అలాగే మకర రాశి వారు పూర్తిగా వారిపై వారు నమ్మకాన్ని అస్సలు పోగొట్టుకోకూడదు. పూర్తి నమ్మకాన్ని కలిగి ఉండండి. ఇంకా మకర రాశి వారు ఈ వారంలో వచ్చే గురువారం ఇంకా శనివారం రోజున ఉపవాసం ఉండడం చాలా మంచిది. కుంభరాశి వారికి గతంతో పోల్చుకుంటే ఈ వారంలో చేసే పనులు, ప్రయత్నాలు మంచి ఫలితాలను, గుర్తింపును ఇస్తాయి. అయితే కుంభరాశి వారు ఈ వారం అంతా కూడా చాలా సరదాగా సంతోషంగా ఉండగలుగుతారు. దగ్గరి వారితో ఇప్పటి వరకు ఉన్నటువంటి అభిప్రాయ భేదాలన్నీ కూడా పోతాయి. అలాగే కుంభరాశి వారికి వారి ఉద్యోగపరంగా కూడా మంచి ఫలితం దక్కుతుంది. ఉద్యోగపరంగా ఊహించుని ఎదుగుదలను చూస్తారు. అలాగే విదేశాలలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న కుంభరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉండబోతుంది. ఇంకా ఈ వారంలో కుంభరాశి వారు వారి కుటుంబ సభ్యులతో ఏ విషయంలో కూడా వాదనలు చేయడం అనేది మంచిది కాదు. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న కుంభరాశి వారు ఈ వారంలో శుభవార్త వింటారు. ఆర్థికంగా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా ఈ వారంలో కుంభరాశి వారికి డబ్బు విషయంలో ఎలాంటి లోటు ఉండదు. అలాగే ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. పొదుపును ప్రారంభించాలి అనే ఆలోచనతో ఈ వారం కుంభరాశి వారు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అయితే అనవసరంగా ఆర్భాటాల కోసం మాత్రం ఖర్చులు చేయకండి. వ్యాపార రంగానికి చెందిన కుంభరాశి వారు వ్యాపార పరంగా ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. మరి ముఖ్యంగా గత వారాలతో పోల్చుకుంటే ఈ వారం చేసే పనులు, ప్రయత్నాలు మంచి లాభాలను ఇస్తాయి. అలాగే ఈ వారంలో మీరు పెట్టేటువంటి పెట్టుబడులు కూడా మంచి లాభాలను అందిస్తాయి. ఇంకా ముఖ్యమైనటువంటి ఒప్పందాలపై సంతకాలు చేస్తారు. కుంభరాశి విద్యార్థులకు కూడా ఈ వారం అనుకూలమైన వారం. ముఖ్యంగా వారిపై వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సాధించగలను అనేటువంటి గట్టి నమ్మకం పెరుగుతుంది. అందుకే ఈ వారంలో కుంభరాశి విద్యార్థులు ప్రతి విషయంలో కూడా అందరికన్నా ముందుంటారు. ఇంతకు ముందు కన్నా అన్ని విషయాలపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. అలాగే కుంభరాశి వారు ఈ వారంలో విష్ణు సహస్రనామ పారాయణం చేయడం చాలా మంచిది. మీనరాశి వారు ఈ వారం వారి సమస్యలు, అలాగే వారికి ఉన్నటువంటి పరిస్థితులు అధిగమించేందుకు ఎవరో ఒకరి సహాయం ఖచ్చితంగా కూడా ఉంటుంది. అలాగే ఆర్థికంగా కూడా ఈ వారం కొంత ఎదుగుదల ఉంటుంది. అలాగే పెండింగ్లో ఉన్న బిల్లులు, చెల్లించవలసిన అప్పులు, ఇలాంటి వాటి విషయంలో అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ముఖ్యంగా మీనరాశి వారు తిరిగి చెల్లించవలసినటువంటి డబ్బు విషయంలో మాత్రం అజాగ్రత్తగా ఉండకండి. ఎవరి దగ్గరైనా సరే అప్పు ఇవ్వడం కానీ, ఎవరి దగ్గర నుంచి అయినా అప్పు తీసుకునే ప్రయత్నం కానీ అస్సలు చేయకండి. ఈ వారంలో మీనరాశి వారు ఎవరి దగ్గర నుంచి అయినా అప్పు తీసుకున్నా, ఎవరికైనా అప్పు ఇచ్చినా కానీ కష్టాల్లో పడతారు. అలాగే మీనరాశి వారికి ఈ వారంలో వారికి ఉన్నటువంటి సమస్యలన్నింటికీ కూడా ఖచ్చితమైనటువంటి పరిష్కారాన్ని పొందుతారు. దాని కారణంగా ఆర్థిక పరిస్థితిలో ఎదుగుదల ఉంటుంది. అలాగే ప్రతి విషయంలో కూడా ప్రశాంతంగా ఉంటూ ప్రతి పనిని కూడా చక్కగా నిర్వహించగలుగుతారు. మిమ్మల్ని చూసి ప్రతి ఒక్కరూ గర్వపడే స్థాయిలో ఈ వారంలో మీనరాశి వారు ఎదుగుతారు. అయితే ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగపరచుకోండి తప్ప అనవసరమైన ఆలోచన చేస్తూ కాలయాపన చేస్తూ అందిన అవకాశాన్ని పోగొట్టుకోకండి. అలాగే మీనరాశి వారు వారి బాధ్యతలను నిర్వహించడంలో వారే ముందుండాలి తప్ప ఎవరో ఏదో చేస్తారని అస్సలు అనుకోకూడదు. అలాంటి పరిస్థితులలో తీసుకునేటువంటి నిర్ణయాలు దాదాపు జీవితంపై ప్రభావం చూపిస్తాయి. అందుకే ఏ విషయంలోనైనా సరే తొందరగా ఆరాటంగా ఉండండి తప్ప నిర్లక్ష్యంగా బద్ధకంగా అస్సలు ఉండకండి. దాని ప్రభావం మీ భవిష్యత్తుపై ఉంటుంది. మీనరాశి విద్యార్థులు ఖచ్చితంగా కూడా ఏదైనా చేయాలి అనుకుంటే మాత్రం దానికి ఇప్పటి వరకు అనేటువంటి ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కేటాయించుకోండి తప్ప ప్రత్యేకంగా ఎప్పటికో చేద్దామో అనుకునేటువంటి పనులను ఇప్పటి నుంచి మొదలుపెట్టి నిదానంగా చేసే ప్రయత్నం చేయకండి. మీరు ఒకటి చేయాలి అనుకున్నారు అంటే ఖచ్చితంగా దానిని ఇంతలోపే చేస్తాను అనేటువంటి స్థిరమైనటువంటి నిర్ణయంతో ఉండాలి. మీనరాశి విద్యార్థులకు ఈ వారం ప్రతి విషయంలో కూడా ఖచ్చితత్వం అవసరం. అలాంటప్పుడు మాత్రమే చదువుపై దృష్టి పెట్టండి. అలాగే ఈ వారంలో మీనరాశి వారు ఓం రుద్రాయ నమః మంత్రాన్ని కనీసం ప్రతిరోజు 11 సార్లు జపించండి. సూర్యోదయం, సూర్యాస్తమయ సమయంలో ఓం రుద్రాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి.
ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.